ఎక్కడేం జరిగినా పర్లేదు, బీజేపీ అన్నది కేవలం ప్రజా సంక్షేమం కోసం కాదు, దేశాన్ని ఒక దగ్గర పెట్టనీకే కాదు, కానీ బీజేపీ ప్రభుత్వం దేన్నైనా ఎన్నికల కోసం ఓట్ల కోసమే చూస్తదని చెప్పి చెప్పడానికి ఇది ఒక నిదర్శనమా? కనీసం బీజేపీలో ఉన్న మహిళ నాయకురాళ్ళు కానివ్వండి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సాటి మహిళలు అక్కడ అత్యాచారానికి గురైతుంటే ఇంకా కూడా మీకు ఎంతసేపు రాజకీయాలు, మా ఎన్నికలు ఉన్నాయి, ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వాన్ని కూలుస్తే ఎట్లయితుంది, మా మోడీ గారు ఏం మాట్లాడుతున్నారు, మా అమిత్ షా గారు ఏం మాట్లాడుతున్నారు అంటున్నారు, కానీ మీ నిరసన గళాన్ని మీ మహిళా నాయకురాలు ఎందుకు లేపుతలేరు? అంటే అంత నియంతృత్వం మీ పార్టీలనే ఉంటే దేశంలో మీరు ప్రజాస్వామ్యాన్ని ఎక్కడికెళ్ళి కాపాడతారని చెప్పి వేదిక మీద నుంచి నేను అడుగుతున్నా. ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంకొక విషయం ఈరోజు ఈ వేదిక మీద నుంచి నేను అడగదలుచుకున్నా. చిన్న విషయం జరిగి నిన్నగాక మొన్న మా కవితక్క గారి లిక్కర్ సామ్ జరిగిన రోజు తెలంగాణ నుంచి మహిళా మంత్రులతో సహా పోయి ఢిల్లీలో దీక్ష మీద కూర్చున్నారు. పేరు పెడితే దానికి మహిళా రిజర్వేషన్ బిల్ అన్నారు. మరి మణిపూర్లో మహిళలపైన ఇంత అత్యాచారం జరుగుతుంటే ఎక్కడనన్నా ఒక్క గలం మీకు ఇన్పడ్డదా? మరి నాకైతే ఇన్పడలే. నేనేమైనా ఇన్లేదు, నా కంటికి తప్పిందంటే మీరు నా పత్రికా సోదరులు నా దృష్టికి ఒకసారి తీసుకురండి. అంటే మహిళల ప్రాణాలు మానాలు అంటే ఈ ప్రభుత్వాలకు అంత పట్టకుండా వచ్చిందా అని చెప్పి నేను అడుగుతున్నా. వాళ్ళకి ఎంతసేపు ఈడు నాకు పైసలు ఇస్తలేడు, అక్కడ మా బిల్లు లాపిన్రు, ఈడ మా ప్రభుత్వానికి అది చేస్తున్నారని మాట్లాడతారు, కానీ నిజంగా మానవత్వ కోణంలో ఏ ఇరు పార్టీలు అధికారంలో ఉన్న ఇరు పార్టీలు కూడా ఒక్కసారి కూడా నిరసన గళమిప్తున్నాయా? జరుగుతున్నదాన్ని ఎన్కేసుకొచ్చి దానికి ఒక కొత్త పూత ఊసి అటు రాజస్థాన్లో జరిగింది, ఇటు ఛత్తీస్గఢ్లో జరిగిందని మాట్లాడతారు. రాజస్థాన్లో ఒక దళిత మహిళ మీద అత్యాచారం జరిగితే 24 గంటల్లో వాళ్ళెవరో వాళ్ళని పట్టుకున్నారు. తీరా చూస్తే ఎవరు అంటే ఏబీవీపీకి సంబంధించిన వాళ్ళు ముగ్గురు ఆ చర్యకు దుశ్చర్యకు పాల్పడ్డారని చెప్పి వాళ్ళ పేర్లతో సహా సాక్ష్యాలతో సహా తీసుకొచ్చి రాజస్థాన్ ప్రభుత్వం ముందు పెట్టింది. ఇంకా కొన్ని మేము మొదటి నుంచి చెప్తున్నాయి ఉన్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రోజు కూడా పత్రికా సోదరులను ఇబ్బంది పెట్టడం కానీ వారిని హింసించడం కానీ చేయలేదు. కానీ ఈరోజు ఎప్పుడూ లేని కొత్తగా కొన్ని పత్రికా సంస్థలు చేసే చర్యలను చూసి గోడే మీడియా అన్న పేరు తీసుకురావాల్సిన అవసరం పడింది. నైతిక బాధ్యత ఉన్న ఒక సంస్థ అక్కడ దుశ్చర్యలకు పాల్పడింది ముస్లిం సోదరులు అని చెప్పి వాళ్ళ పేర్లను ఇచ్చిన తర్వాత దాని మీద వెంటనే క్లారిఫికేషన్ రాగానే చేసింది ఈ తెగలకు సంబంధించిన వాళ్ళు అనగానే వాళ్ళ ట్వీట్ని డిలీట్ చేసిండ్రంటే ఎంత పెద్ద మారణ హోమానికి మళ్ళా తెరెత్తుతుండ్రో ఒకసారి ఆలోచించండి. వేదిక మీద నుంచి నేను మాట్లాడుతున్నా అదే బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీని అడుగుతున్నా, మీ ఆత్మ పరిశీలన చేసుకోండి, ఒక్కసారి లోపల చూడండి, మీరు పక్కోళ్లకు నీతులు వల్లించే ముందు మీరు చేస్తున్నది ఏందో చూడండి. మహిళా సంక్షేమం గురించి ఈ పార్టీలు మాట్లాడుతుంటే దయ్యాలు వచ్చి వేదాలు వల్లిస్తున్నట్టు అనిపిస్తుంది తప్పించి నిజమైన ప్రజా సంక్షేమం కోసం మహిళా సంక్షేమం కోసం మాట్లాడుతున్నట్టు ఏ కోణాను కూడా ఏ కోశాన కూడా అనిపిస్తలేదని చెప్పి ఇక్కడున్న ఈ మన భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఆకాశంలో సగం అనుకున్న నా మహిళా సోదరీమణులు కూడా ఒక్కసారి వాళ్ళు కూడా కించెత్త ఆలోచన చేయాలే. ఇటువంటి ప్రభుత్వాలు మనకు అవసరమా? మన హక్కులను మన మాన ప్రాణాలను తుంగకు దొక్కే వాళ్లకు మళ్ళా మనం అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందా అన్న ఆత్మ పరిశీలన నా సోదరిమణులు నా అక్కలు చెల్లెండ్లు అమ్మలు కూడా చేసుకోవాలని చెప్పి కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నా. పడదేంది అంటే ఎక్కడ ఏం జరిగినా పర్లేదు, బీజేపీ అన్నది కేవలం ప్రజా సంక్షేమం కోసం కాదు, దేశాన్ని ఒక దగ్గర పెట్టనీకే కాదు, కానీ బీజేపీ ప్రభుత్వం దేన్నైనా ఎన్నికల కోసం ఓట్ల కోసమే చూస్తుందని చెప్పి చెప్పడానికి ఇది ఒక నిదర్శనమా? కనీసం బీజేపీలో ఉన్న మహిళ నాయకురాళ్ళు కానివ్వండి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సాటి మహిళలు
అక్కడ అత్యాచారానికి గురైతుంటే ఇంకా కూడా మీకు ఎంతసేపు రాజకీయాలు మా ఎన్నికలు ఉన్నాయి ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వాన్ని కూలుస్తే ఎట్లయితది మా మోడీ గారు ఏం మాట్లాడుతున్నారు మా అమిత్ షా గారు ఏం మాట్లాడుతున్నారు అంటున్నారు కానీ మీ నిరసన గలాన్ని మీ మహిళా నాయకురాలు ఎందుకు లేపతలేరు అంటే అంత నియంత్రణత్వం మీ పార్టీలనే ఉంటే దేశంలో మీరు ప్రజాస్వామ్యాన్ని ఎక్కడికెళ్ళి కాపాడతారని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను అడుగుతున్నా ఒక్కసారి ఆలోచన చేయండి ఇంకొక విషయం ఈరోజు ఈ వేదిక మీద నుంచి నేను అడగదలుచుకున్నా చిన్న విషయం జరిగి నిన్నగాక మన్న మా కవితక్క గారి లిక్కర్ సామ్ జరిగిన రోజు తెలంగాణ నుంచి మహిళా మంత్రులతో సహా పోయి ఢిల్లీలో దీక్ష మీద కూర్చున్నారు పేరు పెడితే దానికి మహిళా రిజర్వేషన్ బిల్ అన్నారు మరి మణిపూర్లో మహిళలపైన ఇంత అత్యాచారం జరుగుతుంటే ఎక్కడనన్నా ఒక్క గలం మీకు ఇన్పడ్డదా మరి నాకైతే ఇన్పడలే నేనేమన్నా ఇన్లేదు నా కంటికి తప్పిందంటే మీరు నా పత్రికా సోదరులు నా దృష్టికి ఒకసారి తీసుకురండి అంటే మహిళల ప్రాణాలు మానాలు అంటే ఈ ప్రభుత్వాలకు అంత పట్టకుండా వచ్చిందా అని చెప్పి నేను అడుగుతున్నా వాళ్ళకి ఎంతసేపు ఈడు నాకు పైసలు ఇస్తలేడు అక్కడ మా బిల్లు లాపిన్రు ఈడ మా ప్రభుత్వానికి అది చేస్తున్నారని మాట్లాడతారు కానీ నిజంగా మానవత్వ కోణంలో ఏ ఇరు పార్టీలు అధికారంలో ఉన్న ఇరు పార్టీలు కూడా ఒక్కసారి కూడా నిరసన గలమిప్తున్నాయా జరుగుతున్న దాన్ని ఎన్కేసుకొచ్చి దానికి ఒక కొత్త పూత ఊసి అటు రాజస్థాన్లో జరిగింది ఇటు ఛత్తీస్గఢ్లో జరిగిందని మాట్లాడతారు రాజస్థాన్లో ఒక దళిత మహిళ మీద అత్యాచారం జరిగితే 24 గంటల్లో వాళ్ళెవరో వాళ్ళని పట్టుకున్నారు తీరా చూస్తే ఎవరు అంటే ఏబీవీపీకి సంబంధించిన వాళ్ళు ముగ్గురు ఆ చర్యకు దుశ్చర్యకు పాల్పడ్డారని చెప్పి వాళ్ళ పేర్లతో సహా సాక్ష్యాలతో సహా తీసుకొచ్చి రాజస్థాన్ ప్రభుత్వం ముందు పెట్టింది ఇంకా కొన్ని మేము మొదటి నుంచి చెప్తున్నాయి ఉన్నాము కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రోజు కూడా పత్రికా సోదరులను ఇబ్బంది పెట్టడం కానీ వారిని హింసించడం కానీ చేయలేదు కానీ ఈరోజు ఎప్పుడూ లేని కొత్తగా కొన్ని పత్రికా సంస్థలు చేసే చర్యలను చూసి గోడే మీడియా అన్న పేరు తీసుకురావాల్సిన అవసరం పడింది నైతిక బాధ్యత ఉన్న ఒక సంస్థ అక్కడ దుశ్చర్యలకు పాల్పడింది ముస్లిం సోదరులు అని చెప్పి వాళ్ళ పేర్లను ఇచ్చిన తర్వాత దాని మీద వెంటనే క్లారిఫికేషన్ రాగానే చేసింది ఈ తెగలకు సంబంధించిన వాళ్ళు అనగానే వాళ్ళ ట్వీట్ని డిలీట్ చేసిండ్రంటే ఎంత పెద్ద మారణ హోమానికి మళ్ళా తెరెత్తుతుండ్రో ఒకసారి ఆలోచించండి వేదిక మీద నుంచి నేను మాట్లాడుతున్నా అదే బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీని అడుగుతున్నా మీ ఆత్మ పరిశీలన చేసుకోండి ఒక్కసారి లోపల చూడండి మీరు పక్కోళ్లకు నీతులు వల్లించే ముందు మీరు చేస్తున్నది ఏందో చూడండి మహిళా సంక్షేమం గురించి ఈ పార్టీలు మాట్లాడుతుంటే దయ్యాలు వచ్చి వేదాలు వల్లిస్తున్నట్టు అనిపిస్తుంది తప్పించి నిజమైన ప్రజా సంక్షేమం కోసం మహిళా సంక్షేమం కోసం మాట్లాడుతున్నట్టు ఏ కోణాను కూడా ఏ కోశాన కూడా అనిపిస్తలేదని చెప్పి ఇక్కడ ఉన్న ఈ మన భారతదేశంలో నే కాదు ప్రపంచంలోనే ఆకాశంలో సగం అనుకున్న నా మహిళా సోదరీమణులు కూడా ఒక్కసారి వాళ్ళు కూడా కించెత్త ఆలోచన చేయాలే ఇటువంటి ప్రభుత్వాలు మనకు అవసరమా మన హక్కులను మన మాన ప్రాణాలను తుంగకు దొక్కే వాళ్లకు మళ్ళా మనం అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందా అన్న ఆత్మ పరిశీలన నా సోదరి మనలు నా అక్కలు చెల్లెండ్లు అమ్మలు కూడా చేసుకోవాలని చెప్పి కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను.